హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రమ్మ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. ప్రస్తుతం వచ్చేసి ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా పోయింది. జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తూ మాట్లాడుతున్న కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. అంటే జగన్ గారు కూడా దీని మీద చాలాసార్లు ఇప్పటికే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే స్పీకర్ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి. సో ఒకసారి మనం జగన్ గారు రాసిన లెటర్ ఒకసారి, అసలు నిన్న జగన్ గారు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఆయన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అది ఇది పోస్ట్ ఒకసారి మన ఈ పోస్ట్లో మనం ఒకసారి చూసుకుంటే, ప్రస్తుతం అసెంబ్లీలో రెండు పక్షాలు ఉన్నాయి, ఒకటి అధికార పక్షం మరొకటి ప్రతిపక్షం. ప్రతిపక్షంగా కూడా ఒకే పార్టీ ఉంది, కాబట్టి ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలి, ఆ పార్టీ నాయకుడినే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. కానీ ఆ పని చేస్తే అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం. ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష నేతలను గుర్తిస్తే ప్రజల సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఒక హక్కుగా మైకు ఇవ్వాల్సి ఉంటుంది. అసెంబ్లీలో హక్కుగా మైక్ ఇస్తే ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్ష నేత ఎండగడతారని, ఆ విధంగా వారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయంతో ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదు అని చెప్పేసి జగన్ గారు నిన్న ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. సో ఎందుకు జగన్ గారు ప్రతిపక్షం హోదా కావాలని చెప్పేసి ఇంత డిమాండ్ చేస్తున్నారు? ఆయనకి నిజంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు కదా. ప్రజలు 18 సీట్లు గెలిపించుంటే ఇలా ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఖచ్చితంగా ఆయనే ప్రతిపక్ష హోదాలో కూర్చునేవారు. సో బట్ ఇప్పుడు ప్రజలు కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చారు, కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదాని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఎందుకు ప్రతిపక్ష హోదా మీద జగన్ గారు అంత స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుంటున్నారు, అంత సీరియస్గా కామెంట్లు చేస్తున్నారు? అసలు ఏముంది ప్రతిపక్ష హోదాలో అని చెప్పేసి ఒకసారి మనం క్లారిటీగా చూస్తే, ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల ఎలాంటి లాభాలు అనేది ఉంటాయి ఒకసారి మనం చూద్దాం. ఏ అసెంబ్లీలో ప్రజల తరపున గొంతును వినిపించడం మెయిన్. ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజల పక్షం. ఏదన్నా ఒక అంశం అన్నది, ఆ ప్రభుత్వం ఏదైనా ఒక బిల్ తీసుకొస్తే దాని మీద సమగ్ర చర్చ జరగాలి అంటే, డీప్గా చర్చ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ఉండాలి. ప్రతిపక్షం అనేది ఉంటేనే అంశం మీద సమగ్ర చర్చ అనేది జరుగుతుంది. లేకపోతే ఏదైనా ఒక బిల్ తీసుకొస్తే ప్రతిపక్షం అనేది లేదనుకోండి, ఖచ్చితంగా ఆ బిల్ అనేది ఈజీగా పాస్ అయిపోతుంది. అంటే దాని మీద డీప్ డిస్కషన్ అనేది కూడా ఉండదు. సో దాని మీద ప్రజలకు ఉన్న డౌట్స్ని కూడా క్లారిఫై చేసే అవకాశం అనేది ఉండకపోవచ్చు. సో ప్రజలకు ఉన్న డౌట్స్ని లేవనెత్తాలి అంటే ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాలి, ఇటు అసెంబ్లీలో కావచ్చు అటు లోక్సభలో కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రశ్నించడం ప్రతిపక్ష నాయకుడి ప్రధాన కర్తవ్యం. ఎస్, ఇదే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రశ్నించడానికే ప్రతిపక్షం అనేది ఉండాలి. అది ఏ అంశమైనా, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న అవినీతి కావచ్చు, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న చెడు మీద ఖచ్చితంగా ప్రశ్నించడానికి ప్రతిపక్షం అనేది కంపల్సరీ ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రభుత్వానికి ఖచ్చితంగా భయం అనేది ఉంటుంది, అరే మనం ఏదన్నా చేస్తే ఖచ్చితంగా మనల్ని ప్రతిపక్షం వాళ్ళు ఇరుకుండా పెడతారు అని చెప్పేసి ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. ఆ భయం అనేది క్రియేట్ అవ్వాలి అంటే ప్రతిపక్షం అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రతిపక్ష నాయకుడు సభలో ముఖ్యమైన కార్యకర్తగా ఉంటారు. ఎస్, ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా సరే, అంటే ఈ 18 స్థానాలు ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చుంటే ఇవాళ ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో ఉండేది. అండ్ జగన్ గారికి ఆ ప్రతిపక్ష నాయకుడి హోదా వచ్చుండేది. అలా వస్తే ఖచ్చితంగా ఆ అసెంబ్లీలో ఆయనకి తగిన ప్రాధాన్యత అనేది ఉండేది, ఆయనకు హక్కుగా ప్రతిసారి మైక్ ఇచ్చేవారు. ఏ ఒక్క అంశం అసెంబ్లీలో ప్రస్తావన వచ్చినా సరే ఖచ్చితంగా జగన్ గారికి మైక్ అనేది ఇచ్చేవారు. నెక్స్ట్ వచ్చేసి
ప్రాముఖ్యతను గుర్తించి మంత్రి హోదా ఇవ్వబడుతుంది. ఎస్, ఇది కూడా చాలా కీలకం. అండ్ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు వస్తే, అంటే ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ నాయకుడికి మంత్రి స్థాయిలో ఆ ప్రోటోకాల్స్ కావచ్చు, మంత్రి స్థాయిలో ఆ ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఆ ప్రోటోకాల్స్ దగ్గర నుండి అనేక సౌకర్యాలు ఆ ప్రతిపక్ష నాయకుడికి ఉంటాయి. తను పదవి కోల్పోయినా సరే, అంటే ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు, ముఖ్యమంత్రి పదవి కోల్పోయినా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఈ ప్రతిపక్ష హోదా గనుక వచ్చుంటే వైఎస్ఆర్సిపి పార్టీకి ఖచ్చితంగా ఆ మంత్రి స్థాయిలోనే ఆయనకు ఆ సకల సౌకర్యాలు ఉండేవి. వివరణాత్మక చర్యలు జరగాలని సభలో ఒత్తిడి చేస్తాడు. ఎస్, ఇది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ రెండు మూడు పాయింట్లలో ఇది ఒక పాయింట్. ఏదైనా ఒక విషయాన్ని వివరణాత్మకంగా అంటే చాలా క్లియర్గా డిస్కషన్ పెట్టాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏదో తూతూ మంత్రంగా ఒక బిల్లు తీసుకొచ్చి దాని మీద ఒక గంట చర్చ పెట్టేసి దాన్ని పాస్ అయిపోయింది అని చెప్పేసి అలా నెక్స్ట్ మండలికి పంపించేసే అవకాశాలు దాదాపు అలాగే ఉంటుంది సిచ్యువేషన్. ప్రతిపక్షం అనేది లేకపోతే అంటే దాని మీద అంత చర్చ జరగాల్సినంత ప్రాధాన్యత ఏర్పడదు. కానీ ప్రతిపక్షం ఉంటే ఖచ్చితంగా దాని మీద చర్చ అనేది ఉంటుంది, ఉండి తీరాల్సింది. సో ఒక డీప్ డిస్కషన్ రావాలి అంటే ప్రతిపక్ష హోదా అనేది, ప్రతిపక్ష పార్టీ అనేది అసెంబ్లీలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అతనికి ముందు వరుసలో సీటు ఉంటుంది. ఇది చాలా కీలకం. చాలామంది జగన్ గారు ప్రతిపక్ష హోదా కోల్పోయేసరికి దీన్ని చాలా ట్రోల్ చేశారు. ఎక్కడో అసెంబ్లీలో ఎక్కడో ఒక మూలను కూర్చోబెడతారు జగన్ గారికి, అంత ప్రాధాన్యత ఇవ్వరు అని చెప్పేసి. సో అదే ప్రతిపక్ష హోదా వస్తుంటే ఖచ్చితంగా ముందు వరుసలోనే ఆయనకు సీట్ అనేది కేటాయించడం జరుగుతుంది ప్రతిపక్ష నాయకులకి. సో ఇప్పుడు ప్రస్తుతం జగన్ గారికి మనం అసెంబ్లీలో చూసాం. నిన్న గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డు తగలడం జరిగింది. అండ్ గేట్ దగ్గర కొన్ని ఘటనలు జరగడం వల్ల ఆయన పోలీస్ మీద సీరియస్ అవ్వడం ఇవన్నీ చూసాం. సో ప్రస్తుతానికి జగన్ గారికి ముందు వరుసలో కాకుండా వెనుక వరుసలో సీటు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శాసనసభ ప్రాంగణంలో ఒక గది, సెక్రటరీ, ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఇదే ఇందాక మనం మాట్లాడుకున్న ఒక మంత్రికి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అలాంటి సౌకర్యాలే ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది. ప్రోటోకాల్స్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఒక అసెంబ్లీ ప్రాంగణంలో ఒక గది అనేది కేటాయించడం జరుగుతుంది. వీళ్ళెవరు ఈ నాయకులు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉంటారో వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసి మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళి ఆ అంశం మీద మాట్లాడడానికి ఒక గది కూడా ఏర్పాటు చేస్తారు. బట్ ఇప్పుడు జగన్ గారికి ప్రతిపక్ష హోదా అనేది లేదు కాబట్టి ఇవి ఏవి సౌకర్యాలు అనేది ఉండవు. మెయిన్గా ఈ సౌకర్యాల కంటే కూడా ఈ ప్రతిపక్షం ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం అనేది ఏర్పడుతుంది. ఆ ప్రశ్నించే తత్వం వస్తేనే ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది. లేకపోతే వాళ్ళు జనరల్గా మనం చూసాం వాళ్ళ ఇష్టానుసారంగానే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో కూడా మనం చూసాం 2019 నుండి 2024 వరకు కూడా ప్రతిపక్షం ఉన్నా సరే ఏనాడు కూడా అసెంబ్లీలో ఒక అంశం మీద డీప్ డిస్కషన్ ఎప్పుడే కానీ జరగలేదు. అలాంటి సిచ్యువేషన్లు మనం చూడలేదు. అసెంబ్లీ స్టార్ట్ అయితే ఆలస్యం. ఐదర్ ఈ వైసీపీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళందరూ జగన్ గారిని భద్రం చేస్తూ ఉండేవారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టానుసారం మాటలు మాట్లాడేవారు. ఈవెన్ ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారిని కూడా కించపరిచి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ అనేది ఉండకుండా ఎలా ఉండేదంటే, గతంలో అసెంబ్లీ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా అందరూ టీవీలకు అతుక్కుపోయేవారు. ఈ రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేకపోతే రాజకీయాల గురించి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే రాజకీయ రాష్ట్రంలో కొంచెం ఏదన్నా మార్పు రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ ఈ టీవీలకు అతుక్కుపోయేవారు. బట్ లాస్ట్ 2019 నుండి 2024 వరకు ఈ అసెంబ్లీలో కేవలం బూతులు తిట్టుకోవడానికే సరిపోయింది తప్ప, బూతులు మాట్లాడడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు తప్ప ఒక అంశం మీద సమగ్ర చర్చ అయితే ఎప్పుడు జరగలేదు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. సో ఏది ఏమైనప్పటికీను
స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉంటేనే గవర్నమెంట్కి జవాబుదారీతనం అనేది ఉంటుంది. ప్రతిపక్షం అనేది లేకపోతే జవాబుదారీతనం అనేది ఉండదు. ఒక అంశం మీద సమగ్ర చర్చ అనేది జరగదు. ఇప్పుడు జగన్ గారికి ప్రతిపక్షం ఇవ్వాల్సింది ప్రజలే. మేం కాదు కదా, ప్రజలే ఆయనకి 11 స్థానాలు ఇచ్చారు, మేమెందుకు ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పేసి ఇటు కూటమి సభ్యులు చెప్తున్నారు. అది కూడా ఒక రకంగా కరెక్టే, ఎందుకంటే ప్రతిపక్ష హోదా రావాలన్నా అధికారం రావాలన్నా ఏదున్నా ప్రజల చేతిలోనే ఉంటుంది. వీళ్ళు ఏం చేయగలరు? ప్రజలే డిసైడ్ చేయాలి ఇతన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలా అధికార పక్షంలో కూర్చోబెట్టాలా అని చెప్పేసి. సో ప్రజలే జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ఇక కూటమి సభ్యులు మాత్రం ఏం చేయగలరు? సో ఇంకొక అంశం కూడా అయింది. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే బయట మీడియా ముఖంగా మాటలు మాట్లాడిన ఏమన్నా ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరే ప్రజల్లో చర్చ జరగాలి. ఆ ప్రజల్లో చర్చ జరిగినప్పుడే ఆ అంశం అనేది సీరియస్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం గతంలో చూసాం, 2019కి ముందు కూడా జగన్ గారు ఏ రోజు కూడా అసెంబ్లీకి రాలేదు. లాస్ట్ 3 ఇయర్స్గా పాదయాత్రలోనే ఆయన ఉన్నారు. మరి పాదయాత్ర అన్నప్పుడు పాదయాత్ర చేస్తూనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అనేక ఇష్యూస్ మీద ఆయన ప్రజల్లో ఒక చర్చను తీసుకొచ్చారు. పలానా చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి అనేక అంశాలు లేవనెత్తారు ఆయన. అనేక అంశాలు అసెంబ్లీలోనే కాకుండా బయట మాట్లాడే ఆయన ప్రజల్లో ఒక చర్చకు తెరలేపారు. సో దాని ఫలితంగానే 2019లో భారీగా 151 సీట్స్ ఆయన గెలవడం జరిగింది. సో ఏదైనా సరే అసెంబ్లీలో మాట్లాడినా లేకపోతే బయట మీడియా ముఖంగా మాట్లాడినా ప్రజల్లో ఆ అంశం మీద చర్చ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే ఆ మార్పు అనేది వస్తుంది. అది ఐదర్ ప్రజల్లో కావచ్చు, ఐదర్ పార్టీ పరంగా కావచ్చు. సో రీసెంట్గా రఘురామ కృష్ణమరాజు గారు జగన్ గారిని కలిశారని, మీకు ప్రాధాన్యత అనేది ఉంటుంది అసెంబ్లీలో, మీరు అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు ప్రస్తుతం వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. సో మరి చూద్దాం, జగన్ గారు భవిష్యత్తులో అయినా అసెంబ్లీకి వస్తారా, లేకపోతే ఏదన్నా మీడియా ముఖంగానే ఆయన ఈ అంశాల మీద మాట్లాడతారా అనేది భవిష్యత్తులో అయితే తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఫ్రైడే తోటి మేబీ అసెంబ్లీ క్లోజ్ అవుతుంది. సో మరి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలు అయితే కనబడడం లేదు. కూటమి ప్రభుత్వం అయితే జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఏదున్నా ఆయన ఎమ్మెల్యే కానీ పులివెందుల ఎమ్మెల్యే కానీ అసెంబ్లీలోకి వెళ్ళి ఆయన ఏదన్నా అంశాలు లేవనెత్తాలంటే మీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కానీ లేవనెత్తాలి. మరి చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే జగన్ గారికి ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాలా వద్దా, ఇస్తేనే జవాబుదారీతనం వస్తుందా, లేకపోతే ప్రజలే జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ఏం అవసరం లేదంటారా? మీ అభిప్రాయం ఏదైనా పర్లేదు, కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.